మాట్లాడి వెళ్ళిపోయి మంత్రి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా ఏదీ వదిలిపెట్టే పరిస్థితే లేదు మొత్తం కూడా అన్ని విషయాలు వెలికి వెలికి తీస్తాం ఇంకా కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అందరి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు ఫారమ్స్ ఏ ఏ ఫారమ్స్ ఉన్నాయో వాళ్ళందరి దృష్టికి మీరు చేసినటువంటి ఇసుక దందా మీరు చేసినటువంటి దోపిడీ ఈ వేల కోట్ల దోపిడీ అంశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీ అందరి అంతు తేల్చిందా కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ ఇసుకలో మీరు దోసుకున్నటువంటి నలభై వేల కోట్లు మీకు సహకరించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ఖచ్చితంగా ప్రేమరాజు ఆత్మహత్యకి ప్రభుత్వానికి సంబంధం ఉంది ఆ జిల్లా అతనికి అప్పజెప్పారు ముప్పై ఐదు కోట్లు కట్టాలని చెప్పి వేధించారు కట్టలేని పరిస్థితుల్లో భయపడిపోయి అతను ఏం చేయాలో అర్థం అర్థం కాక దిక్కుతో స్థితిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఇది యథార్థం చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషను పెద్దిరెడ్డి ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో క్లియర్గా ఆయన కానీ అర్థమైపోయింది స్పష్టంగా అర్థమైంది ఆయన ఏమీ చెప్పాల అడిగిన ప్రశ్నకి సమాధానం ఒక్కదానికి కూడా స్ట్రైట్గా సూటిగా సమాధానం చెప్పిన పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెడితే అతను ప్రిపేర్ అవ్వడానికి ఐదు రోజులు కూడా సరిపోవాలి ఎందుకంటే అవన్నీ వాస్తవాలు దానికి ఏ విధంగా చెప్పాలో అర్థం కాల ఆయనకి చెప్పలేకపోయాడు అధికారులు కూడా ఎవడో రాసి రాసివ్వలేకపోయారు ఎందుకంటే ఈ మూడు రోజులు ఈ నాలుగు రోజులు మేము ఎంతోమంది అధికారులు కలిసాం ఎవరి దగ్గర సమాధానం లేదు అసలు జేపీ వెంచర్స్కి టైం ముగిస్తే ఆ లీజ్ అగ్రిమెంట్ పీరియడ్ ముగిసిపోతే నువ్వు ఎక్స్టెండ్ చేసావని మంత్రి చెప్పాడు ఎక్స్టెన్షన్ పేపర్ చూపిస్తామని ఇప్పుడు చూపిస్తా కదా ఎక్కడ పెట్టాడు ఎనిమిది మూడు నెలలు అయిపోయింది అయిపోయి పన్నెండు ఐదు రెండు వేల మూడు ఇవాళ తారీఖు ఎంత దగ్గర దగ్గర మూడు నెలలు అయింది పది రోజులు తక్కువ ఎనభై రోజులు అయింది ఈ గడువు ముగిసిపోయి నువ్వు ఎక్స్టెండ్ అసలు ఎక్స్టెన్షన్ ఏ ఆధారాలతో చేసావు ఏ నిబంధనల ప్రకారం చేసావు చెప్పాలి కదా ఎప్పలేదండి అక్కడే అర్థం అవుతూ ఉంది పోనీ చేసి ఉంటే జేపీ ఆ వాడు ఇచ్చినటువంటి సబ్లీజ్కి ఇచ్చిన డబ్బు లేకుట్టాడని చెప్తా ఉన్నాడు మూడు వందల రెండు కోట్లు ఎవరికి ఎక్స్టెండ్ చేశారు ఆ సభ్యులు తీసుకున్న టర్న్కి సంస్థకి ఎక్స్టెండ్ చేసావా జేపీ వెంచర్స్కి ఎక్స్టెండ్ చేశావా సమాధానం లేదు మంత్రి దగ్గర సమాధానం లేదు మంత్రికి సమాధానాలు రాసిచ్చే పరిస్థితుల్లో కూడా అధికారులు లేరు వారికి కూడా చెప్పడానికి సబ్జెక్ట్ లేక ఏదో ఒకటి చెప్పించాలని చెప్పి కూర్చోబెట్టి చెప్పించారు తప్ప అంతకుమించి ఏమీ లేదు అడ్డంగా బుక్ అయిపోయారు వీళ్ళు రేపటి నుంచి చూస్తారు అసలు విషయం